దుర్గా బ్యాచ్ పేర్లు బోర్డు మీద రాసి వాళ్ళ పరువు తీద్దామనుకున్నా. టీచర్ వచ్చి మన పరువు తీశారు. క్లాస్ లీడర్ పోస్ట్ కోసం నానా హంగమా చేసి ఆ దుర్గాను దింపావు. ఇప్పుడు చూడు, అది స్కూల్ మొత్తానికి లీడర్ అయి కూర్చుంది. లీడర్ ఒకటేనా? సాహస బాలల అవార్డు కోసం దాని పేరే పంపారట. ఇంతకీ దానికి ఇస్తారంటావా? ఏమో, నిజంగానే ఆ దుర్గ పెద్ద సాహసమే చేసింది కదా. ఓ చిన్న పాప కోసం ఎంతో ప్లాన్ చేసి ప్రాణాలకు తెగించి కాపాడింది. ఇచ్చినా ఇవ్వచ్చు. వీటిల్లో ఏది మనం చేయలేకపోయాం. ప్రిన్సిపల్, స్టూడెంట్స్, టీచర్స్ మొత్తం అంతా వాళ్ళకే ఫేవర్ గా ఉన్నారు. అయితే ఈ హై స్కూల్లో మనం జీరోలమేనా? మనం ఆ దుర్గా బ్యాచ్ ని ఓడించలేమా? వాళ్ళలాగా మనకు మంచి పేరు రాదా? ఎందుకు రాదు, తప్పకుండా వస్తుంది. ఎలా? స్పోర్ట్స్ మీట్ పెడుతున్నారుగా. చూడు, ఇన్నాళ్ళు స్టడీస్ లో మంది ఫస్ట్ ర్యాంక్. ఆ దుర్గ బ్యాచ్ అరొకర మార్కులతో పాస్ అయ్యేవారు. వాళ్ళేమో ఆటల్లో ఫస్ట్ ఉండేవాళ్ళు. మనం నిర్లక్ష్యంగా స్పోర్ట్స్ గురించి పట్టించుకోలేదు. దుర్గ బ్యాచ్ చదువుల్లో కూడా మనల్ని డామినేట్ చేశారు. స్పోర్ట్స్ ఎలాగో వాళ్ళకి ఈజీనే. అలా ఎందుకు అనుకోవాలి? స్టడీస్లో వాళ్ళు మనల్ని మించిపోయినప్పుడు స్పోర్ట్స్లో వాళ్ళని మనం ఎందుకు దాటలేం? అవుతుందంటావా? పూజ, చదువుకు మైండ్ అవసరం, స్పోర్ట్స్కు బాడీ అవసరం. ఈ మధ్య దుర్గా బ్యాచ్ ఫ్యామిలీలు చాలా ప్రాబ్లమ్స్లో పడ్డారు. అవును, దుర్గా వాళ్ళ ఫాదర్కు ఉద్యోగం పోయింది. ముస్తఫా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్. పీటర్ గారికి స్పోర్ట్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇకపోతే శంకర్ గురించి తెలిసిందే, వాడికి స్పోర్ట్స్ అంటే ఇష్టం, కానీ వాడి నాన్నకి ఆరోగ్యం బాగాలేదు. సో దుర్గా బ్యాచ్ కున్న ఇంటి పరిస్థితులు మనకి ప్లస్ పాయింట్స్. స్పోర్ట్స్ అంటే ఎనర్జీ ఉండాలి. ఒక పోటీ తింటే రెండు పోటీలకు ఆ దుర్గా బ్యాచ్ వెతుక్కుంటూ ఉంటారు. అదే మనకు ఎగ్స్, ఎనర్జీ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. మంచి మంచి ట్రైనింగ్లు పెట్టుకుందాం. వాళ్ళు ఇచ్చే సలహాతో అన్ని ఆటల్లో చక్కగా ట్రైనింగ్ అవుదాం. అవును, అదే చేయాలి. అడగగానే మన ఫాదర్స్ ఇవన్నీ చిటికలో చేసేస్తారు. ఈ స్పోర్ట్స్ మీట్లో దుర్గా బ్యాచ్ ని కొట్టకపోతే ఇక మనం హై స్కూల్లో తలెత్తుకోలేం. స్పోర్ట్స్ మీట్ అనౌన్స్ చేశారు కదా, వాటి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పీఈటీ సార్ వస్తారేమో. పదండి, వెళ్దాం. సైలెన్స్, సైలెన్స్. మేము సైలెన్స్ గా ఉన్నాం సార్, మీరే సప్పుడు చేస్తున్నారు. జడ్జిని చూస్తే లాయర్ ఇవ్వరా అనర్ అంటాడు, దొంగను చూస్తే పోలీస్ ఇవ్వర్ అండర్ అరెస్ట్ అంటాడు, పేషెంట్ను చూస్తే డాక్టర్ ఏంటి నీ రోగం అంటాడు. అలాగే టీచర్ కూడా క్లాసులోకి రాగానే సైలెంట్గా ఉన్న సైలెన్స్ అని అరవాలి, అది రూల్. నేను అరవడానికి రాలేదురా, చెప్పడానికి వచ్చాను. చెప్పండి సార్. ఏం చెప్పమంటారు? వచ్చే వారం స్పోర్ట్స్ మీట్ ఉంది. ఆ సంగతి ప్రిన్సిపల్ గారు చెప్పారు కదా సార్. కానీ మీ పేర్లు నోట్ చేసుకోలేదుగా, అందుకే నేను వచ్చాను. ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యం. ఎందుకంటే శారీరకంగా మనం బలంగా ఉంటే మెదడు కూడా చురుగ్గా ఉంటుంది. అవును సార్. కానీ ఒక్క విషయం, పుట్టుకతో కొంతమంది బలహీనులుగా ఉంటారు. సరైన పౌష్టిక ఆహారం లేకపోవడం వల్ల మరికొంతమంది నీరసంగానూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొనపోవడమే మంచిది. కరెక్టే సార్. మూడు పోట్ల తిండి లేని వాళ్ళు ఈ ఆటల పోటీల్ని దూరం నుండి చూస్తూ కూర్చోడం బెటర్. ఆటల పోటీలకి తిండి అవసరమే, కానీ తిండి ఉంటేనే ఆటలో గెలుస్తామని గ్యారంటీ లేదు. నిజమే సార్.
కురు పాండవులకు పోటీలు పెట్టి అన్ని విద్యల్లోనూ ఆరితేరిపోయాడు. కాబట్టి ఏ విద్యకైనా కావాల్సింది అకుంఠిత దీక్ష, ఏకాగ్రత. అవి ఉన్నవాళ్ళు మాత్రమే ఈ స్పోర్ట్స్ మీట్లో పేర్లివ్వండి. ఇంతకీ ఏ పోటీలు ఉంటాయి సార్? రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, సైక్లింగ్, షార్ట్ పుట్. సరదా కోసం తిండి పోటీలు కూడా ఉంటాయి. తిండి పోటీలు అంటే ఏమేముంటాయి సార్? చికెన్, మటన్, ఫిష్, గుప్పి మాంసం పెడతారా? మనిషిని తప్ప అన్ని తినేలా ఉన్నవరా నువ్వు? మీరు పెడితే అది కూడా తింటాను సార్.